ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందా? సరిగ్గా పరిశీలించకుండానే బిల్లులు పాస్ అవుతున్నాయా? పరిస్థితి చూస్తే అలానే ఉంది. ట్రెజరీ, పిఏఓ, సిఎఫ్ఎంఎస్ అధికారులపై ఆర్థిక కార్యదర్శులు అసహనం ప్రదర్శించడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఏపీలో శాసనసభ ఆమోదించిన గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు విశ్వసనీయత లేకుండా చేసింది చంద్రబాబు సర్కారు. ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలలకు అసెంబ్లీ ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కూడా అదే దుస్థితి పట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు ఉన్న వాటికి రెగ్యులర్గా విడుదల చేయాల్సిన బిల్లులను నిలుపుదల చేయించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలలు బడ్జెట్ కేటాయింపులు లేని వాటికి సైతం బిల్లులను చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో రెగ్యులర్ బిల్లులను నిలిపివేసి చంద్రబాబు సూచించిన రంగాల బిల్లులనే అధికారులు చెల్లించారు. దీంతో రెగ్యులర్గా చెల్లించాల్సిన రంగాల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. వీటిలో హోంగార్డుల వేతనాలు, డైట్ ఛార్జీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, సీఎం సహాయ నిధి తదితర అత్యవసర రంగాల బిల్లులు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాల్సిన 15,000 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ కార్యదర్శులు పీయూష్ కుమార్, సత్యనారాయణ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ, ట్రెజరీ, పే అండ్ అకౌంట్ ఆఫీస్, వర్క్ అండ్ ప్రాజెక్టు కార్యాలయ అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రస్తుత బడ్జెట్ నుంచి కొత్త కేటాయింపులు వద్దని, గత ఆర్థిక సంవత్సరంలో నిధుల మళ్లింపు కారణంగా పెండింగ్లో పడిన బిల్లుల మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయని తేల్చారు. ఇప్పుడు ఆ 15,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆదేశించారు. కొన్ని రంగాలకు సంబంధించి డబుల్ బిల్లులు రావడాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శులు తప్పుపట్టారు. సరిగ్గా పరిశీలన చేయకుండానే బిల్లులను పంపిస్తున్నారని, అందువల్లే డబుల్ పేమెంట్లు జరిగాయని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపులో మార్చి నెలలో వచ్చిన 8,000 కోట్ల రూపాయల బిల్లులను తిరస్కరించామని, ఈ బిల్లులన్నీ మళ్లీ చెల్లింపుల కోసం వచ్చేశాయని తెలిపారు. బిల్లులను తిరస్కరించి నెల రోజులు కాకుండానే మళ్లీ ఎలా తిరిగి వచ్చాయని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆయా విభాగాల అధికారులను ప్రశ్నించారు. వీటిపై మరోసారి స్క్రూటీని చేయాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించింది. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర వాటాను కూడా జోడించి ఆయా పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకే బడ్జెట్ కేటాయింపు ఉండటంతో నిధులు సరిపోవని నిర్ధారణకొచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాలకు నిధుల విడుదలను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలకు నిధులు వ్యయం చేసి వినియోగ పత్రాలు సమర్పిస్తే కానీ తదుపరి నిధులను కేంద్ర సర్కారు విడుదల చేయదు. ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులను మరో ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దుస్థితి గతంలో ఎన్నడూ రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి తన సొంత ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శలు వినిపిస్తున్నాయి.